చూసారా ఈశ్వర్ గారు, అలీకి కాపురం చక్కబడుతుందని తెలిసి అనుషులు ఎంత ఉత్సాహం వచ్చిందో. బావగారు బాగున్నారా? ఏమండి బావగారు బాగున్నారా? బావగారు మిమ్మల్ని. అరే మీరా, ఎంతసేపు వచ్చి? ఏంటి బావగారు ఎటో వెళ్ళిపోయినట్టున్నారు. అబ్బే అదేం లేదు. మాకు తెలుసులే బావా, ఇప్పుడు నీ మనసంతా ఆలేకనే కదా. అనుష, నువ్వు ఇక్కడికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు మామూలు మనిషి అయ్యావన్న విషయం నీ కళ్ళల్లోని ఉత్సాహం చెప్తుంది. రండి బావా కూర్చోండి. అనుష చెప్పింది కరెక్టే బావా. ఏం చెప్పింది బావా? తీసుకోండి బావా. మా సూర్యబాబు ఇంట్లో ఆడదిక్కు లేకుండా పోయారు. ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఉన్నాయో మనం వెళ్ళి అలేకి వచ్చేలోపు అన్నీ నీట్గా సర్దేద్దామని చెప్పి నన్ను కూడా అనుష తీసుకొచ్చింది బావా. అవును బావా, నీ సంగతి నాకు తెలుసు కదా. మా అందరి మీద నీకు శ్రద్ధ ఉంది, కానీ నీ మీద నీకు శ్రద్ధ లేదు. చూడు ఇల్లంతా ఎలా ఉందో. ఇంతకీ చీపురు ఎక్కడుంది? అయ్యో అనుష, నువ్వు డాక్టర్వి, నువ్వు ఊడవటం ఏంటి? మా బావ ఇల్లు ఊడ్చడానికి నేను డాక్టర్ని అయితే ఏంటి, యాక్టర్ని అయితే ఏంటి? అయినా ఇంత విషాదంలో కూడా నేను ఇక్కడికి వచ్చానంటే దానికి కారణం మా బావ అలీకెలు ఒక్కటవుతున్నారని. ఈ పనులు చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వండి బావా. బావా నువ్వు ఇక్కడ కూర్చో, కూర్చో బావా. అనుష, అలీకి వచ్చేలోపు మా బావకి ఏదైనా పొడుపు కదవై, మా బావ మెదడుకి మేత దొరుకుద్ది. అవును అనుష, నిన్న మమ్మల్ని అందరినీ ఒక పొడుపు కథ అడిగావు కదా, ఆ పొడుపు కథని మా బావను అడుగు, దాన్ని విప్పుతాడో లేదో చూద్దాం. ఏంటి అనుష అది? బావా, మనకున్న 9 గ్రహాలు మన మీద ప్రభావం చూపిస్తే ఈ గ్రహం మాత్రం మనం శాసిస్తుంది. ఆ 10వ గ్రహం ఏంటో చెప్పు బావా. అనుగ్రహం. కరెక్ట్ బావా, కంగ్రాట్స్. నిన్న మేము దీన్ని విప్పడానికి చాలా ట్రై చేశాం, కానీ ఎవ్వరు ఒక్కలైనా చెప్పలేకపోయాం. కానీ నువ్వు మాత్రం భలే విప్పేశావు బావా. నువ్వు ఇంత ఈజీగా ఇలా చెప్పేశావు బావా. ఎందుకంటే ఇప్పుడు నాకు అలేక్కి మీద అనుగ్రహం ఉండాలి, అలేక్కి నా మీద అనుగ్రహం ఉండాలి, లేకపోతే ఇక్కడికి రాదు కదా. ఇలా ప్రతిదానికి ప్రతి వాళ్ళకి అనుగ్రహంతో లింక్ ఉంటుంది, అందుకే అది 10వ గ్రహం అయింది. బావా, నేను అడిగిన పొడుపు కథలను నువ్వు అలీకే మాత్రమే సరైన సమాధానం చెప్పగలిగారు, అందుకే మీరిద్దరు ఇప్పుడు ఒకటవబోతున్నారు.
ఒక్కటి గుర్తుపెట్టుకొని ఇలాంబరి అలేకే ఈ పాటికి సీడీ చూసి ఉండాలి ఇంకా చూడలేదు ఒకవేళ చూడకపోతే నువ్వు సూసైడ్ చేసుకొని చచ్చిపో లేకపోతే నేనే నిన్ను దారుణంగా చంపేస్తాను నాకు చెప్పిన పని వెంటనే చేయని వాళ్ళంటే మహా చిరాకు నిజంగా ఠాగూర్ అన్నంత పని చేస్తాడు ఎలాగైనా అలేకి మేడం సీడీ చూసేలా చేయాలి శ్రీకర్ రెడీయా రెడీ అన్నయ్య ఏ శ్రీకర్ రెడీ అయినా రెడీ అమ్మా అమ్మా ఐశ్వర్య మనం తొందరగా ఇక్కడి నుంచి బయలుదేరాలి లేకపోతే దుర్ముహూర్తం వచ్చేస్తుంది పదండ్రా పదండి పదన్నయ్య బాబు ఇవి తీసుకెళ్ళి కార్లో పెట్టండి అలాగేనండి రమ్మా నువ్వు కూడా తీసుకెళ్ళమ్మా సరేనమ్మా జాగ్రత్త పట్టుకో ఏమైంది ఐశ్వర్య ఏదో ఆలోచిస్తూ కొంచెం అనీజీగా ఉన్నట్టున్నావు అబ్బే ఏం లేదు బావా ఏం లేదు నేను బాగానే ఉన్నాను శ్రీకర్ అనుష ఆనంద్ సూర్య దగ్గరే ఉన్నారుగా ఉన్నారమ్మా ఆల్రెడీ అనుష ఇప్పటికి 20 సార్లు ఫోన్ చేసింది ఎందుకు ఏం లేదమ్మా ఎప్పుడెప్పుడు ఎలైకం చూద్దామని ఆ సూర్యనారాయణ గారు రెడీ అయిపోయి చాలా ఆనందంగా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారంట అవునా అందుకే ఇంకా బయలుదేరలేదా అని ఫోన్ మీద ఫోన్ చేస్తుంది అంటే చాలా రోజుల తర్వాత ఇద్దరు ఒకటవబోతున్నారు కదా ఆ ఆనందం అంతా సూర్యలో సునామీలో ఉప్పొంగుతుందన్నమాట అందుకే 1000 కళ్ళతో ఎదురు చూస్తుండి ఉంటాడు పదండి వెళ్దాం అమ్మా ఐశ్వర్య రామా వెళ్దాం అమ్మ నగలు నాకు సూపర్ గా ఉన్నాయి శ్రీవారు మీరు పంపించిన చీర నాకు బాగా నచ్చింది మేడం ఇంకో సారీ ఉంది మేడం బహుశా ఇది మీ పెళ్ళప్పుడు తీసిన వీడియో అవ్వచ్చు బాగా ఓల్డ్గా ఉంది మేడం
నీలంబరి అత్తయ్య వాళ్ళు వచ్చేసరికి ఇంకా లేట్ అవుతుందేమో. వాళ్ళు వచ్చేలోపు ఈ సీడీ చూద్దాం. సూర్య నేను పెళ్లి చేసుకున్నాక మొదటిసారి మా డాడీ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాం. నీ మూలంగా అది మళ్ళీ చూస్తున్నాను. వెళ్ళి పెట్టు. ఆరు బుల్లెట్లు లోడ్ చేద్దాం. సూర్యనారాయణ బుర్ర బద్దలైపోవాలి. నేను మీ అమ్మాయి అపూర్వని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మేడంకి జ్యూస్ కూడా ఇద్దాం. మంచి ఎనర్జెటిక్ గా ఉంటుంది. మా ప్రేమ సంగతి మీకు చెప్తే మీరు మా పెళ్లి చేయరేమోనని భయపడి మీకు తెలియకుండా ఈ పెళ్లి చేసుకున్నాం. ఏంటి, టీవీని బద్దలు కొట్టకుండా సినిమాను టీవీ సీరియల్లో చూసినట్టు చూస్తుంది? ఈ విషయంలో మేము మీ మనసును నొప్పిస్తే మమ్మల్ని క్షమించండి. మేడం, సూర్యనారాయణ గారు పక్కన. అరే, చూస్తున్నాను కదా నీలాంబరి, చూడు నువ్వు. నాన్నా ప్లీజ్, నాన్నా అలా చూడకండి. సూర్య నేను ప్రేమించుకున్నాం. మా ప్రేమను మీరు యాక్సెప్ట్ చేయరనే భయంతోనే పెళ్లి చేసుకున్నాం. ప్లీజ్ నాన్నా, మమ్మల్ని క్షమించండి. కృష్ణమనాయుడు అంటే సిక్కులోళ్ళకి టైగర్. ఆ టైగర్ వెనకాల ఓ మంచి మనసు దాగుందని అందరూ నమ్మినట్టే నేను నమ్మాను. కాబట్టే
ధైర్యంగా ఇక్కడికి రాగలిగాను. మా ప్రేమను మీరు ఒప్పుకుంటే మమ్మల్ని దీవించండి, లేకపోతే మాత్రం అదిగో ఆ కత్తితో నా తల నరికేయండి. అలేఖ్య నిప్పులు తొక్కిందనిలా అయిపోతుందనుకుంటే నవ్వుతూ ఏదో తమాషా చూసినట్టు చూస్తుందేంటి? ఇలా ఇవ్వు. అత్తయ్య వాళ్ళు వచ్చారేమో చూడు. వెళ్ళి నీలాంబరి చూడు. ఓరి బాబోయ్, ఈవిడ క్యారెక్టర్ ఏంటో ఎవరికి అర్థం కాదు. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో అస్సలు అర్థం కాదు. ఈవిడెవరండి బాబు? ఈవిడ కొంపకి నిప్పు పెట్టే సీడీని చూపిస్తే చాలా నింపాదిగా ప్రేమగా దాన్ని చూస్తూ నన్ను అత్తయ్య వాళ్ళు వచ్చారేమో చూడని పంపిస్తుంది. అర్థమైందా లేఖ్య? వాళ్ళొచ్చాక నువ్వు రియాక్ట్ అవుతావు, వాళ్ళొచ్చాక నువ్వు రియాక్ట్ అవుతావు. ఏమైంది నీలాంబరి, కళ్ళు తిరిగి పడిపోయావు? ఏంటి ఏమైంది? అబ్బే ఏం లేదు మేడం, రాత్రి సరిగ్గా నిద్రలేదు అంతే. అయ్యో అవునా, చాలా థ్యాంక్స్ నీలాంబరి. నిన్ను చూపించిన సీడీ కంటే ఈరోజు ఇంకా మంచి సీడీ చూపించావు. నువ్వు చాలా గ్రేట్ నీలాంబరి. నీలాంబరి, నీలాంబరి, లే. ఏంటి మాటకి ముందలా కళ్ళు తిరిగి పడిపోతున్నావు? నీరసంగా ఉందేమో. ఇంట్లో గ్లూకోజ్ ఉంది కదా, వెళ్ళి తాగు. వెళ్ళవే, వెళ్ళు. పిచ్చి నీలాంబరి, పిచ్చి నీలాంబరా.